my home food maniacs, and today's recipe tomato pachadi. Pan petti andiloki noone esi and alage andiloki endu mirchi vesukoni venchukovali. Endu mirchi veginaaka andiloki 2 spoonlu daniyalu vesukovali venchukovali. Ara teaspoon navalu అండ్ అలాగే అర టీస్పూన్ జీలకర్ర అండ్ అలాగే అర టీస్పూన్ మెంతులు. మెంతులు అనేవి ఎక్కువ వేసుకోకూడదు. వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని వేసుకోవాలి ఒక ప్లేట్లోకి. 4 టేబుల్ స్పూన్లు నూనె పోసుకున్నాక ఆ ఆయిల్ హీట్ అయినాక అందులోకి కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. అర కిలో టమాటాలను వేసుకొని వేయించుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి. ఇంకా వేసుకోవాలి. చాలా నీళ్ళని ఇనిగిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలి. ఫ్లేమ్ వచ్చింది. నెక్స్ట్ అందులోకి ఒక గడ్డ తరగడ వేసుకోవాలి. స్టవ్ పెట్టుకున్న తిరగమతి ఉన్నాయి కదా అవన్నీ వేసుకోవాలి. అలాగే దాంట్లోకి కల్లుప్పు వేసుకొని దంచుకోవాలి. మనం పొడి చేసుకున్నాం కదా, తర్వాత ఉడకపెట్టుకున్న వాటిని వేసుకోవాలి. వేసుకొని దంచుకోవాలి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, పచ్చడి ఇది రెడీ. దీన్ని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. సేమ్ ప్యాన్లో ఒక 4 లేదా 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. అర టీ స్పూన్ ఆవాలు అండ్ అలాగే 1/4 టీ స్పూన్ మినపప్పు అండ్ అలాగే 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు. సో అవి తిట్టుపట్ట అన్నాక అందులోకి కరివేపాకు వేసుకోవాలి. మనం రోట్లో దంచుకున్న టమాటో ముద్దను దాంట్లోకి వేసుకోవాలి. ఇదంతా వేయించుకోవాలమ్మా? అయిపోయింది. 1 నిమిషం వేయించుకొని తీసేయాలి. టమాటో రోటి పచ్చడి ఇస్ రెడీ టు ఈట్.